फ्रेंड्स इकड़ मैं पोदी देवरगट्टु माला मल्लेश्वर स्वामी देवालय कन्ट चूँ आटो दूसम पिड़ते पड़कना आटो फुल फ्रेंड्स मतलब इवे ऐद मंद पिल तो सह इकड़े रोड चूँ इंत मट्टी रोड इकड़ इदे रेवेन्यू फारेस्ट अटी मतम कोंड फ्रेंड्स कोंडमीद अंत इकड़ते रोड वेले बाग अंत मट्टी रोड इदे ग मेट्ल चूँ फ्रेंड्स एंत मेट्टे कोई चाल मेट्लनाई मेट्ल की मैं आटो ओवरलोड एक्ड़ू स्लो कोई बंल स्लो पात बंलते मामूल पिकअप बागें बंलनाई आटो की लोड एक्टे को स्लो इंकड़न अलांट कोई वनक उल्ल दिगी नड़सन रोड चूँ फ्रेंड्स अंत बंल्लू इला वस्नाईज अमावास्य चला वस्नाई మా పిల్లలు చూడండి రోడ్ ఎలా ఉందో అనక చూద్దామని ముందుకు వచ్చి కూర్చున్నారు రోడ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కదానిగా గీంతో కొంచెం సిమెంట్ రోడ్ అయినారు అది కూడా పోయిందన్నమాట ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళు రాళ్ళు అంత సాపు పేర్చినట్లు ఉంది కదా అన్ని రాళ్ళే రోడ్ చేసినారు ఇక్కడ చూడండి ఎదర్మిట్ వచ్చేసింది ఎక్కలేకపోతుంది ఇక్కడ ఆపేశం मोबाइल दिगी चूँ नड़चिपत अगर मुगर मेमे दिगेवा मुंदरुंडेवा का मुंदर को वेट उसे मुंदर अलागे कुछना वनक उल्लू दिंपना चूँ फ्रेंड्स एंत मिट्टो इधी देवरगट्टु वे रूटन इधे दसरा पंडग प्रति बन्नी उत्सवा जो कदा అప్పుడైతే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ ఈ రోడ్డుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు బిజీ ఉంటుంది మొత్తానికైతే ఇది దేవరగట్టుకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆటో ఇక్కడ పార్కింగ్ చేసి మా పిల్లలు చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అట్లా కొండెక్కల అన్నమాట మరి వెళ్దామండి चूँ वे अंत आटक वाल इपड़ेमो साप उतम पिछड़ आई चुप्तना चूँ फ्रेंड्स इपड़ी बुड्डो नेकोनी कोई चाल रोजल इलांट मन बंमी तिगेवा అప్పుడు శ్రీశైలం కొండలు అన్నీ ఎక్కేవాళ్ళమే గానీ ఇప్పుడు చాలా రోజులు అయ్యింది కాబట్టి నడిచేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస్య అయినా గానీ చాలా మంది ఇక్కడ చిన్న పిల్లల బొమ్మలు అమ్మేవాళ్ళు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ చాలా ఉన్నాయి గురుగులు అక్కడగా ఈ కొండ మీద కనిపిస్తుంది కదా గుడి అక్కడికి వెళ్ళాలన్నమాట ఇదే దారి అక్కడ కనిపిస్తుంది కదా మనుషులు చిన్నగా ఇక్కడ పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అలా 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 ఉంటుంది రస్ అన్నమాట మెట్లు అక్కడ కనిపిస్తుంది కదా అది తేరు ఇక్కడ వచ్చేసి ద్వారబంద్రం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బైకులు వచ్చినాయి ఈరోజు అమావాస్య రోజు అయిందనికే చాలా బైకులు ఉన్నాయి మొత్తానికైతే ఇవి మెట్లు మా వాళ్ళ ఇప్పుడే కొంతమంది ఆటో వేసినారు నేను ఇక్కడ వీడియో తీసుకుంటే స్లో అయినాను అన్నమాట ఈ మెట్లు ఎక్కేసరికి ఇంకా మనకి దొంకెక్కుతుంది ఇంకా మా బుడ్డోని ఎత్తుకొని ఎక్కాలన్నమాట మా బుడ్డోడేమో పైన ఉన్నాడు కాబట్టి మాటలు చెప్తున్నాడు ఎక్కువ ఈ మెట్లు ఎన్ని ఉన్నాయో నాకు అదే తెలియదు ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అప్పుడే ఎక్కేసి అక్కడ కూర్చున్నారు కొంతమంది అప్పుడే ఆయాసం వచ్చి ఉంటుంది మా పాపని పట్టుకొని ఎక్కుతుంది
మా పాప గ్రేట్ ఫ్రెండ్స్ అలాగే ఎక్కింది, మొత్తానికి అయితే ఎక్కి దిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మెట్లు. ఆ రోజు బన్నీ వచ్చే వాళ్ళకైతే మేము ఇక్కడ సైడ్లా కూర్చున్నాము. ఇక్కడ ఈ మెట్లు మొత్తం వాళ్ళు కర్రలతో నిండి ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి పైన నుంచి బన్నీ వచ్చే వాళ్ళు జరుపుకుంటూ ఇలా దిగి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ కింద కూర్చున్నారు మా వాళ్ళు, మేమైతే ఇక్కడ పైన ఉన్నాం. మా బుడ్డోడు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయి ఎక్కేకి. ఇప్పుడు సెంటర్కి వచ్చినాం మధ్యనికి. ఇక్కడ నుంచి చూడండి కిందకి ఎలా కనపడుస్తుందో, అన్నీ కింద చెట్లు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. మా పాపను పట్టుకొని ఎక్కేస్తున్నారు. అవతలు చూడండి ఫ్రెండ్స్ కొండలు ఎలా ఉన్నాయి, మన కుప్పలు పెట్టిన మాదిరి ఉన్నాయి అన్నీ. వాళ్ళు ఇటుకొచ్చేసరికి వాళ్ళకి ఆయాసం ఎక్కేసింది అనమాట. మరి మేము కూర్చుంటాం, కొంచెం అని కూర్చుంటారు ఇక్కడే. మొత్తానికి అయితే అందరికీ దొంగెక్కి అందరూ నవ్వుతున్నారు. మా పాప చూడండి ఎక్కేసింది, మొత్తం మెట్లు ఎక్కేసింది. ఇక్కడ మా బుడ్డోడు వాటర్ తాగుతున్నాడు. ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పైనకి ఎక్కేసినాం. ఇక్కడ ముఖద్వారం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లైన్ బాగానే ఉంది. కిందకి చూడండి ఎలా కనిపిస్తుందో కింద. ఇది లోపలన్నమాట. ఈరోజు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేనైతే. చూడండి లైన్ ఆడ వరకు ఉంది, ఆ మెట్ల వరకు ఉందన్నమాట కింద వరకు. ఇక్కడ లోపల అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళి ఇక్కడ టెంకాయలు కొట్టేసినారు. ఈ గుండు మాత్రం పైనకే ఇట్లా తేలింది మాదిరి ఉంది, దానికి సపోర్ట్ ఏమీ లేదు. పైన ఏం సపోర్ట్ ఉందో తెలియదు. ఇక్కడ లైట్లు వేసినారు లోపల గుహలో. చూడండి ఫ్రెండ్స్ కొండ, ఈ కొండ గుహలో ఉన్నాడు స్వామి. నేను లోపల అడిగినాను వీడియో తీసుకోవద్దు అన్నాడు అక్కడ స్వామి, అందుకోసం ఇంకా అక్కడ ఏం తీయలేదు, బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాను. ఇక్కడ బాగానే ఉంది, చాలామంది వచ్చినారు ఈరోజు. ప్రతి అమావాస్యకి ఇలా ఉంటారేమో మరి. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ కింద ఎలా ఉన్నాయి, అంతా మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి అన్నమాట. కింద అక్కడ రూములు అన్నమాట అవి. ఇక్కడ చూడండి ఇదే గుడి అన్నమాట స్వామివారిది. ఇక్కడ ప్రసాదాలు పంచుతున్నారు. ఇక్కడ మా పిల్లలు చూడండి ప్రసాదాలు తీసుకొని వచ్చుకున్నారు. చక్లీలు కింద కొనుక్కున్నాంలేండి ఇవి. ఇక్కడ ప్రసాదం మా బుడ్డోడు లాగించేశాడు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగా పెట్టినారు ఫ్రెండ్స్ కొండ మీద. ట్యాంక్ పెట్టి వాటర్ బాగానే వారుతున్నాయి, ఎందుకంటే పైనకి వచ్చిన తర్వాత అన్ని వాటర్ మనం తీసుకున్న బాటిల్ అయిపోయింటాయి కాబట్టి తాగడానికి బాగా పెట్టినారు. మొత్తానికి అయితే ఇప్పుడు కిందికి దిగుతున్నాం. ఇంకా మా బుడ్డోని లాక్కొని వెళ్ళిపోతున్నారు కిందకి. వాడేమో ఎత్తుకోండి ఎత్తుకోండి అంటున్నాడు. ఏ దిగాల, కొన్ని మెట్లే దిగాలని లాగుతున్నారు. నేను వచ్చేసి మా పాపను పట్టుకొని దిగుతున్నాను. ఎందుకంటే మా పాప సొంతం దిగలేదా, మా పాపను పట్టుకొని దింపాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మెట్లు ఇంకా ఎలా ఉన్నాయో, చాలా మెట్లు ఉన్నాయి. మా బుడ్డోడిని ఎత్తుకునేసింది, మా బుడ్డోడు దిగాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కోరికలు కోరుకొని ఇక్కడ ఇలా రాళ్ళు పేరిస్తే ఇండ్లు అనమాట, ఇండ్లు కట్టుకోవడానికి ఇలా కడితే మన కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతున్నారు. అందుకోసం ఇక్కడ చాలామంది ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు కట్టాలనుకున్న కోరికలు ఇలా కట్టితే నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ చూడండి
మొత్తం కింద దిగేసినారు అందరూ. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఇలా సాముల వారు బొట్టు పెడతారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఉన్నారు చూడండి, ఒకే తన ముగ్గురు ఉన్నారు. వీళ్ళు కూడా అంతే, బొట్లు పెట్టడం, కానుకలు వేయండి అనడం. ఫ్రెష్ మొత్తానికైతే చాలా వరకు దిగేసినాం, ఇంకా కొద్దిగా ఉంది. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మా వాళ్ళు కింద వచ్చి కూర్చున్నారు, అందరూ గ్రూప్ ఫోటో తీసినాను ఒకటి. ఇప్పటికైతే అయిపోయింది స్వామివారి దర్శనం. ఇప్పుడు వెళ్ళిపోదాం పాండే అనక అందరూ బయలుదేరుతున్నాం. కింద మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి భోజనాలు జరుపుతున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 2 అయింది ఫ్రెండ్స్. మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక్కడ భోజనాలు పెడుతుంటే ప్రసాదాలు సేకరిస్తున్నాం. ఇక్కడ అన్నం పెట్టుకున్నారు. ప్రతి అమావాస్యకి ఇలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ చాలా మంచిది. వచ్చిన వాళ్ళ భక్తులకి అందరికీ ఏమి లేకపోయినా వాటరు అన్నము ఇలా పెడితే బాగుంటుంది అన్నమాట వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చింటారు, ఇక్కడ హోటల్ ఫెసిలిటీ కానీ ఉండదు. అందుకోసం ఇక్కడ మా ఇవి కొనుక్కున్నాం అన్నమాట. ఈ పిల్లోడు చూపిస్తుంటే నేను చూపించున్నాను. మొత్తానికైతే ఇక్కడ భోజనం చేసుకొని వచ్చి బయట కూర్చున్నారు మా వాళ్ళు అంతా. కొంచెం ఇవి చూడండి, చిన్నపిల్లలకు ఉపయోగపడేటివి. బీరువా బొప్పలు ఏనుగులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చేసి దమ్ము నేను కొన్నా తిని. ఎంత? 100 రూపాయలు. 100 రూపీస్ నేను కొన్నా తిని. How?